కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్. మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఒక విప్లవోద్యమ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు జగదీష్ గారి మరణం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా రిలేషన్ అంటే రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి మీదనే మేము ఇద్దరం కూడా దృష్టి పెట్టి పనిచేసినాము. ఏ రోజు కూడా వ్యక్తిగత దూషణలు కానీ విమర్శలు కానీ మేము ఎప్పుడు చేసుకోలేదు. ఒకరంటే ఒకరం గౌరవం, ఎందుకంటే ఆయన కూడా విప్లవోద్యమ జీవితం నుంచి వచ్చి అనేక కష్టాలు పడి పోరాటాలు చేస్తున్న క్రమంలో ఎన్కౌంటర్ దాకా వెళ్ళి బతికొచ్చి నేను అనేది ఇది నాకు సెకండ్ లైఫ్ అనేది, ఆయన కూడా నాకు ఇది కూడా సెకండ్ లైఫ్ అక్క ఎప్పుడో చచ్చిపోయేటోని అని చాలాసార్లు చెప్పినటువంటి సందర్భం కూడా గుర్తుంది. ఏది ఏమైనా అధికార ప్రతిపక్ష అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కుట్రలు కుతంత్రాలు లేకుండా మా నియోజకవర్గ జిల్లా అభివృద్ధి కోసం ఒకరికొకరం అన్నచెల్లెలాగానే కలిసి పనిచేసినాం. కానీ గత కొంతకాలంగా ఎందుకో మానసికమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైనటువంటి పరిస్థితి, ఈ మధ్య కూడా కొంత తీవ్రమైనటువంటి ఒత్తిడితోటి ఇదే హాస్పిటల్లో ఆయన హాస్పిటల్ జైన్ అయినప్పుడు కూడా నేను ఇమీడియట్లీ ఆ రోజు రావడం జరిగింది. జైన్ కాగానే రావడంతో నేను ఇదే ఆన్ ద వేలో ఉన్నప్పుడు తిరగడంతో వచ్చినప్పుడు చూడలేకపోయినాం. వద్దక్క చూస్తే భయపడుతున్నాడు ఏమో అయిందని అనుకుంటున్నాడేమో అంటే కుటుంబాన్ని ఓదార్చిపోయినాం. తర్వాత మంచిగానే ఉండే మళ్ళీ ఈ రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి, మరి సడన్గా ఇది నాకు ఇప్పుడే అర్ధ గంట ముందు నేను హైదరాబాద్ నుంచి ఇటు వస్తుంటే మరి తెలియడం జరిగింది. వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఏది ఏమైనా మంచి వ్యక్తి, సౌమ్యుడు, మరి అందరితో కలగొలుపుగా ఉంటూ, ఎందుకంటే ఆ భావజాలం వేరు కాబట్టి ఎవరిని క్రష్ చేయాలి, తొక్కాలి, కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలి అనేటువంటి వ్యక్తిత్వం ఆయన దగ్గర లేదు. ఆయన మృతికి మేము చాలా బాధపడుతున్నాము. తీవ్రమైనటువంటి సంతాపాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి అందరం కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని, మా ములుగు జిల్లాలో కూడా మరి అందరం కూడా సంతాప దినాలుగా పాటించి వారి మృతికి నివాళులర్పించాలని కోరుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వము వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు, భార్య, ఆమె కూడా ఏం తెలియదు పాపం, వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, మేము రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, మేము రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం జిల్లా అభివృద్ధి కోసం పాటుపడ్డ మా సోదరుని యొక్క స్నేహము, రిలేషన్షిప్ ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆయన లేని లోటు చాలా చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకు మమ్మల్ని గురి చేస్తూ ఉంది. ఆ లోటు పూడ్చలేము ఎవరం కూడా వ్యక్తిగతమైనటువంటి బంధాలు, బంధుత్వాలను. రాజకీయాలలో ఎవరైనా రావచ్చు, దూకుడు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ సౌమ్యుడు చాలా మంచి గొప్ప వ్యక్తి అని నేను భావిస్తూ వారికి నివాళులర్పిస్తాను.